మన గురి ఏది? పరలోకము. మన స్థలమేది? నిత్యరాజ్యము. మన గమ్యము దేవుడున్న స్థలము. మన పరుగు జీవ మార్గములో. మనం వెళ్ళవలసింది నీతి మార్గములో. ఆ మార్గంలో వెళుతున్న మనము మోషే కాలంలో యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి వచ్చాడు. ఒకరోజు మోషే, నీ పితరులకు నేను ప్రమాణం చేశానయ్యా, నీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తాను. అయితే ఈ ప్రజలు మాట మాటికి నన్నే అనుమానిస్తున్నారమ్మా, బాగా గమనిస్తున్నారా లేదా తమ్ముడు? ఓకే, ఈ ప్రజలు మాట మాటికి నన్ను అనుమానిస్తున్నారు, మాట మాటికి నన్ను నిర్లక్ష్యము చేస్తున్నారు, మాట మాటికి నేను నొచ్చుకుండులాగా చేస్తున్నారు, మాట మాటికి వీళ్ళ క్రియల వల్ల నేను ఏడుస్తూ ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా దేవుడు. అమ్మా గమనించాలి, యెహోవా దేవుడు ఎవరు అంటున్నారు? మోషే, ఇజ్రాయిల్ నాయకుడైన మోషే గారు అంటున్నా. మీరు నేను సమాధానంగా మాట్లాడుకుందాం. మోషేతో మాట్లాడుతున్న దేవాది దేవుడు మోషేని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ పితరులకు ఇస్తానని చెప్పిన పరలోక రాజ్యము లేక భూసంబంధమైన మాటలతో మాట్లాడుకుంటే, మీ పితరులకు ఇస్తానని చెప్పిన కారాను దేశము నేను ఇస్తానన్నది వాస్తవమే. అయితే మీరు ఎలా ఉన్నారో తెలుసా ప్రియా? దేవుని చిన్నగమా, బాగా గమనించవలసిన విషయం, దేవాది దేవుడే మోషే గారితో మాట్లాడుతుంటే మోషే గారి పక్కనున్న వ్యక్తులు మాత్రం మోషే మాటలు వింటవల, మోషే పక్కనున్న వ్యక్తులు మోషే మాటలు అర్థం చేసుకోవట్ల. అయితే దేవుడు సెలవిచ్చిన మాట మోషే ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు మాత్రం మోషేను అనుమానిస్తున్నారు, ప్రజలు మాత్రం దేవుణ్ణి అనుమానిస్తున్నారు. మోషే మాత్రం మధ్యవర్తిగా ఉన్నాడు, మోషే మాత్రం దేవుడు చెప్పింది చేస్తున్నాడు. అయితే మోషే అంటున్నాడు, అయ్యా దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు, మీతో మాట్లాడమన్నాడు. ఏంటి ఏంటి అంటే, ఇదిగో మన పితరులకు ప్రమాణం చేసిన దేశాన్ని మనకిస్తానన్నాడు, కాబట్టి ఈ దేశము నీకైనా నాకైనా మంచిది, కాబట్టి మనం వెళ్ళాలి, మీరు వెళ్ళి చూడాలి అని అక్కడంతా మాట్లాడుకుంటూ పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఆ దేవుని చిన్నగమా, మోషే కొంత దూరం వెళ్ళిన తరువాత, మోషే కొంత సమయము దాలిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు సర్వసమాజమును పిలిచి వాళ్ళకి అంటున్నారు. ఇజ్రాయెల్ గోత్రంలో 12 ఎన్ని గోత్రములు? 12 గోత్ర కర్తలను, అనగా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని పిలువు. అదే గోత్రంలో ఆ వ్యక్తిని పిలిచే వ్యక్తి ఎవరంటే ఆ ఇంటికి పెద్దవాడై ఉండాలి. అమర్థమవుతుంది, అయిపోయింది. ఆ ఇంటికి పెద్దవాడై ఉండాలి. 10 నిమిషాలు ఉండగానే నాకు సెలవు ఇచ్చినప్పుడు ఆ ఇంటికి పెద్దవాడై ఉండాలి. రెండవది మంచివాడై ఉండాలి. మూడవది ఆ ఇంట్లో యజమానుడై ఉండాలి. కాబట్టి 12 గోత్రంలో 12 ఇంట్లో పిలిపించు. వారిని ఎక్కడికి పంపించాలి అంటే ఆ యొక్క కానాను దేశము నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా, ఆ దేశము పంపిద్దాము. ఆ దేశానికి వెళ్ళి ఇదిగో నేను మీ మధ్య నివసించి మీ మధ్య ఉండి 10 సూచక క్రియలు చేశాను. ఎన్ని సూచక్రియలు చేశానంటే మీరు చూస్తూనే ఉన్నారు, విసిగిస్తూనే ఉన్నారు. ఇంత సూచక్రియలు చేసినా నమ్మటం లేదు, ఎన్ని సూచక్రియలు చేసినా నమ్మటం లేదు. పరోసారి నేను నీటిలో ముంచేసి నమ్మట్లేదు, పరో దేశం మీద తెగులు రప్పించిన నమ్మట్లేదు, పరో ఉంటున్న స్థలం అంతా కూడా ఇదిగో కప్పలతోనూ చీమలతోనూ పేలుతోనూ వాటితో వీటితో మునిగి తేలని కూడా మీరు నమ్మట్లేదు. అయితే మన గురి మన పరుగు ఎక్కడికంటే కానాను దేశం. వాస్తవంగా ఐగుప్తు విడిచిన ప్రజలు కానానికి చేరుకోవడానికి ఎన్ని రోజుల ప్రయాణం అమ్మా? 40 రోజుల ప్రయాణం. అయితే 40 రోజుల ప్రయాణంలో వీళ్ళు కొనుగుడ్లు సనుగుడ్లు వల్ల, చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పెద్ద తప్పిదాల వల్ల, పిల్లలు చేసేటప్పుడు పెద్దలు చేసేటప్పుడు, అన్నిలు చేసినట్లు చేసే కార్యాలు, అన్ని చేసే విధానాలు,
వీటి వల్ల ఏం జరిగిందంటే ఒక్కరోజు తప్పుకు ఒక సంవత్సరం పట్టిందంట నడవటానికి. అంటే కాలానుదేశము చేరుకునేదానికి సంఖ్యాకాండంలో మీరు 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం రాస్తూ చదువుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు చదవద్దు అయితే ఎందుకంటే సమయం లేదు కాబట్టి. కాబట్టి 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొత్తంలో అదే భాగం ఉంటుంది. రేపు చదువుకుందాం సమయం ఉన్నప్పుడు. ప్రియా దేవుడు ఇచ్చిన రంగమా ఈ రీతిగా మోషేతో మాట్లాడినప్పుడు వారు దేవుడి మాట సరిగా వినలేదు, దేవుని మాట సరిగా లెక్క చేయలేదు, అయినా కూడా దేవుడు క్షమిస్తున్నాడు. అసలు వీళ్ళకు ఒక్కసారి ఆ యొక్క పరదేశం ఇస్తానని చెప్పాను కదా, కాలాన్ని ఇస్తానని చెప్పాను కదా, కాలాన్ని వెళ్ళకుండా వీళ్ళు పక్షులు రాలిపోయినట్టు అరణ్యములు రాలిపోతున్నారే, కాలాన్ని దేశము చూడకుండానే ఎక్కడికొకరు అక్కడ చనిపోతున్నారే, చెట్టుకొకరు గుట్టుకొకరు చనిపోతున్నారు, పక్షులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారే. కాబట్టి వీరికి పరమదేశ పరకాలను చూపించాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే నిర్ణయించుకున్న దేవుడు అది ఇవ్వాలి అనుకున్నాడు. ఎందులోనే 14వ అధ్యాయం చదవండి ఒకసారి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలీలందరూ మోషే ఆరోనుల పైన సన్నిగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవామమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చిన. ప్రియా దేవుని చనక ఒక్క నిమిషం ఆగుదాం, ఆలోచిద్దాం. ప్రియా దేవుని చనకమా ఇక్కడ మాట్లాడాల్సిన విషయం, దేవుడు ఇవ్వాలని ప్రమాణము చేశాడు, ఇచ్చేదానికి దేవుడు సిద్ధపడ్డాడు. 13వ అధ్యాయము 30వచనములో దేవుడు ఇవ్వాలనుకున్న మాటను చదువుకుందాము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిత్యముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి. ఏది చేయించుటకు? కానాను సాధించుకోవటానికి. అది కానాను సాధించుకోవాలంటే వీళ్ళకి ఏం కావాలంటే దేవుడి లక్షణాలు కావాలి. ప్రియా దేవుని చరణంగా బాగా గమనించినట్లయితే కానాను ఎంత దూరం లేదు, బాగా నడిస్తే 40 రోజులే. ఈ కానాను చేరుకోవటానికి వీళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారంటే కోటి తిప్పలు పడుతున్నారు. అది ఎట్టు కట్టగలిగి దేవుడు వారిని ఏర్పరిచి అక్కడ పంపించడం జరిగింది. అయితే వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో వారు వెళ్ళేదానికి కూడా సిద్ధపడ్డారు. వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని చూశారు. అక్కడ చదువుకుందాం ఒక మాట. మరియు మోషే హారోనులకును ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా అది. అక్కడ వాళ్ళు పై మాట 13వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 30వచనంలో వాళ్ళు స్వాధీనపరచుకున్న దేశము పెద్ద విషయమే కాదంట, అంతే కదా. వాళ్ళ శక్తికి మించింది కూడా కాదంట, అంటే నడవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళేంత దూరంలోనే ఉన్నది, చేరుకోవచ్చు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 14వ అధ్యాయం వచ్చినప్పటికీ అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ఏమని, యెహోవా మమ్మల్ని కాపాడు ప్రభువా, యెహోవా నీ రాజ్యమాకు దయచేయి ప్రభువా, యెహోవా కానాను దేశం చూపించు ప్రభువా, యెహోవా మేము కానాను దేశం కోసమే ఉన్నాము ప్రభు అని కేకలు వేయాలి. వాళ్ళు ఏమని కేకలు వేశారు?
ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిందట ఏమని. మరియు ఇజ్రాయెల్ అందరూ మోషేను రెండవది ఆరోనుల పైన సనుగుకొని ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తుల మేము చావకుండకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు యెహోవా, ఐగుప్తులు మాకు చావటానికి స్థలము లేవా, ఐగుప్తులు మేము ఇలా ఉన్నాము, ఐగుప్తులు మేము అలా ఉన్నాము, ఐగుప్తులు మేము ఈ విధంగా జీవించాము, ఇది గుర్తు చేసుకుంటున్నారు కానీ పొందబోయే బహుమానం ఎదురు చూశారేమన్నా, ఎదురు చూడకుండా చూడకపోయారు కానీ యెహోవా దేవునికి ఎదురు తిరిగారు. యెహోవా దేవునికి ఎదురు తిరిగి యెహోవా దేవునితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ యెహోవా మోషేను ఆరణ పైన సరిగిరి ఐగుప్తులో మేము చావగలేదు, ఈ అరణ్యములో మేము చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎందుకు తీసుకుని వచ్చాడు, అసలు కత్తితో పొడిసి తప్పడానికా, భయాలతో పొడిపించడానికా. ఎంత విచిత్రమైన మాట ఆ మాట మాట్లాడుతున్నారు ప్రియ దేవుని జనక. కాబట్టి అక్కడ వారు అంటున్నారు ఏమంటున్నారు తెలుసు, మమ్మల్ని ఈ దేశంలోనికి తీసుకుని వచ్చి మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు అంటే కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు, తిరిగి ఐగుప్తును వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిది. వారు మనము నాయకుని ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోసే ఆరోనులు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిది. ఎందుకంటే ఏమంటున్నారు వాళ్ళు సాగిలపడి, అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు ఎఫెన్న కుమారుడగు కాలేబును బట్టలు చెప్పుకొని ఇజ్రాయెల్ సర్వ సమాజముతో మేము సంచరించు చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును. అది ఎలాంటి దేశం అంట ప్రియా దేవుని చనంగమా, అబ్బా బిడ్డ బ్రతకాలంటే తల్లి పాలు కావాలి, మనిషి రోగాలు పోవాలంటే తేనె కావాలి, పిల్లలు తినే మందులలో ఔషధాలలో తేనె కలుపుతారు మీకు తెలుసో లేదో ప్రియా దేవుని చనంగ, బిడ్డలకు చట్టి బిడ్డలకు మాటలు రావాలంటే తేనె నాళ్ళు కట్టిస్తారు మన తల్లులు, కళ్ళల్లో ఏదైనా విషము పారిందంటే తేనె చుక్క కంటిలో వేస్తారు, లేక ఏదైనా పశువు ఏదైనా విషము కలిపిన గడ్డి ఆకులు తిన్నట్లయితే, పూర్వముల పల్లెటూరు ప్రాంతంలో మా పశువులకు మేము తేనె కలిపి చింతపడుతో సహా ఆ పశువుకు అందిస్తే అది గుదులుకొని చచ్చే పశువైనా సరే లేచి నిలబడుకున్నంత కెపాసిటీ తేనెలో ఉంది. అందుకే దేవుడు మనకు ఏమి ఇవ్వడానికి చింతపడ్డాడు అంటే పాలు తేనెలు. అబ్బా ఎంత అదృష్టవంతులు మన పితరులు పోగొట్టుకున్నారు, ఆ పితరులు పోగొట్టుకోవడం వల్ల మనమేమో మనకేమైపోయిందంటే ఇప్పుడు ఇంత తిప్పల, నీవు నీ కుటుంబాన్ని నేను నా కుటుంబాన్ని నేను నా యొక్క సంఘాన్ని నీవు నీ సంఘాన్ని నీవు నీ సమాజాన్ని వదిలిపెట్టుకొని రాత్రి పూట దేశం కొరకు కుటుంబం కొరకు సంఘం కొరకు సమాజం కొరకు మన వాళ్ళ కొరకు నీ వాళ్ళ కొరకు నా వాళ్ళ కొరకు అందరి కొరకు ప్రార్థించవలసింది. కారణం ఏంటంటే అప్పుడు పోగొట్టుకున్నారు, ఇప్పుడు మనం తిప్పలు పడుతున్నాము. మొదటి ఆదాము తప్పు చేశాడు, మధ్యలో ఉన్న ఆదాములైన మనము ఏడుస్తున్నాము, కడపటి ఆదాము రాకడం కోసం ఎదురు చూస్తున్నాము. మధ్యలో మొదటి ఆదాము ఏం తప్పు చేసిన ఎట్లా పోయాడు ఎక్కడున్నాడో తెలియదు దేవుని చిన్నగా అల్లాడుతున్నది మనము. మధ్యలో ఎలాగైపోతే మనకు అటు కట్టుకు చేరలేకపోతే ఇట్లా ఎనిక్కెళ్ళలేకపోతే మధ్యలో ఊగులాడుతున్నాము. కారణం ఏంటో తెలుసా, ఎంత కష్టముండాలో తెలుసా, పరమ కారణాన్ని వెళ్ళాలంటే పరలోక రాజ్యము చేరుకోవాలంటే ఎటువంటి
ఎటువంటి తప్పు చేయకూడదు, ఎటువంటి అబద్ధం ఆడకూడదు. లోకస్తులు జీవించినట్లు మనం జీవించడానికి లేదు, వాడు అబద్ధం ఆడినట్టు మనం అబద్ధం ఆడటానికి లేదు, వాడు కొట్టుబిట్టాడినట్టు మనం కొట్టుబిట్టడం లేదు. మన యమనులు మన యమనురాలు చూడాల్సిన సినిమాలు చూడటానికి లేదు, చూడాల్సిన సీరియల్ చూడటానికి లేదు, అనుభవించాల్సిన జీవితం అనుభవించడానికి లేదు, తినాల్సిన తిండి తింటానికి లేదు, తాగాల్సిన త్రాగులు తాగటానికి లేదు, ఎట్టు వంటి చేయడానికి లేదు. వీటిలో ఏది చేసినా పరలోక రాజ్యము కట్టు. చూసా, మనకు దేవుడు ఉచితంగా ఇస్తున్నా, మన నిద్రపోవద్దు. మనకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఎలా ఏమిలోని మీరు వెళ్ళండి, అక్కడికి ఇద్దరు పంపించాడు, కొంతమందిని పంపించాడు. వాళ్ళలో వెళ్ళారు, చదవడం లేదు, టైం లేదు. ఇద్దరు ముగ్గురు నిద్రకు వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. రైట్, అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వారికి మోషే ఏం చెప్పాడు అంటే, మీరు వెళ్ళిన దేశంలో అయ్యా వెళ్ళే దేశము ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే కొండ చందుల్లో ఉంటుంది. మీరు కొండ దగ్గరికి వెళ్ళిన కొండ మీదకి వెళ్తారు, కొండ మీదకి వెళ్ళగానే అవతలన దేశం మీకు కనిపిస్తుంది. అమ్మ నిద్రపోవద్దు, అవతలన దేశం మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఆ దేశమును చూడొచ్చు. ఎక్కడి నుంచి? ఇక్కడ నుండి అంటే మీరు కొండ ఎక్కగానే ఆ దేశము కనిపిస్తుంది. ఆ దేశమును చూడగానే లోతు మీకు గుర్తు రావద్దు. లోతు అబ్రహాము విడిపోయేటప్పుడు కూడా అబ్రహాము అన్నాడు, లోతు నీవు ఏ ప్రాంతంలో ఉండాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళు. అందుకే అబ్రహాము లోతుకు స్వయం ఇచ్చాడు. అయితే లోతు ఏం చేశాడంటే చుట్టూ ఎదురు చూశాడు, చుట్టుపక్కల చూశాడు. అయితే లోతు ఏం చేశాడంటే పచ్చగా ఉన్న ఆ యొక్క తోట వైపు, ఆ యొక్క ప్రాంతం వైపు చూశాడు. సోదమ అప్పటికి మంచి మంచి బిల్డింగ్లు, సోదమ పట్టణము అభివృద్ధి చెందిన దేశము, సోదమ పట్టణము క్లీన్ ఏరియా, సోదమ పట్టణము రాజుల రత్నాలు ఉన్న దేశము, సోదమ పట్టణము అంతరంగులు ఉన్న దేశము, సోదమ పట్టణము అందగాళ్ళు అందరు అందగత్తిన దేశము, సోదమ పట్టణం విద్యావంతులు బుద్ధిమంతుల దేశము, సోదమ పట్టణము ధనాపేక్ష కలిగి ధనవంతుల పట్టణము. అయితే లోతు వెళ్ళాడు. లోతుని ఎందుకు పంపించాడు దేవుడు? ఒకవేళ అనుకుందాం, లోతు కోరుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, ఊరు గమిట్లో ఉన్నాడు. కానీ లోతు చేయాల్సిన పని చెయ్యలేదు, దానివల్ల ఆ ఊరు మారు మనసు పొందలేదు. కాబట్టి సమయం అయిపోయింది. ప్రియా దేవుని చెనంగమా, ఎంతవరకు స్థాతం కట్టి సమయం అయిపోయింది. అయితే ఆ దేశము ఉత్తానని చెప్పిన దేశము, పాలు తేనెలు ప్రవశించే దేశము, అది ఎలాంటి తలంతులు అంటే అక్కడ చూడగానే ఆ మోషే చెప్పాడు, మీరు అందులోనికి వెళ్ళండి, ఆ దేశమంతా చూడండి, ఆ నీళ్లను చూడండి, అంతేనమ్మా, ఆ యొక్క పనులను చూడండి, ఆ తోటలను చూడండి, ఆ యొక్క అక్కడ ఉన్న వాతావరణాన్ని మొత్తం చూడండి, అక్కడ ఉన్న మనుషులను కూడా చూడండి, అక్కడ ఏమేమని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వచ్చేటప్పుడు ఆ దేశ ఫలముల్లో కొన్ని ఫలాలను తీసుకుని రండి. వచ్చేటప్పుడు ఆ దేశ ఫలంలో కొన్ని తీసుకుని రండి, నేను తినులాగన లేక మనం చూసులాగన. అయితే ఆ దేశంలోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అందరూ అన్ని పండ్లు తీసుకున్నారు. ఏమేమి పండ్లు ఉన్నాయి? ద్రాక్ష పండ్లు, రెండవది దానిమ్మ పండ్లు, మూడవది అంజూర పండ్లు, నాలుగవది ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీళ్ళు అన్ని పండ్లు తీసుకున్నారు. అయితే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్టునమ్మా, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ఇద్దరు ద్రాక్ష పండ్లు తీసుకున్నామని ఆ యొక్క గొలను ఒక దాన్ని నరుక్కున్నారు, లేక తెంపారు, లేక లాక్కు తీసుకున్నారు. తీసుకొని మోసుకొని రావడానికి ట్రై చేశారు ప్రియా దేవుని చెన్నంగమ్మా. కానీ ఇద్దరు కూడా కలిసి ఒక్క గొలను మొయ్యలేనంత బరువు ఉన్నది. అంటే ఆ దేశపు పండ్లు, ఆ దేశపు చెట్లు, ఆ దేశపు ఫలాలు ఎంత గొప్పవో చూడండి. అంటే ఆ దేశపు వట్టి ద్రాక్ష పండు, ఒకటి ఒక ద్రాక్ష పండు అది మొత్తం కలిసి ఒక 12 ఎంఎం ఉంటుందేమో, దాని యొక్క బరువు ఒక 300 పాయింట్లు ఉంటుందేమో, లేక 120 పాయింట్లు ఉంటుందేమో. అయితే అలాంటి ద్రాక్ష పండు ఆ కాలంలో పాలు తేనెలు ప్రవశించు కానాను దేశములు మోషే పంపిన వ్యక్తులు చూశారు. అది ఇద్దరు కలిసి ఒక గొలను మోసుకొని, అది ఎలా మోసుకొని వచ్చారు తెలుసా? కర్రకు మధ్యలో కట్టుకొని కావిడి లాగా మోసుకొని వచ్చారు. పూర్వీకులు నీళ్ళు తెస్తారు కదా అలా, అంటే అంత బరువున దగ్గర అలాంటి దేశమునకు వీళ్ళని పంపిస్తానని దేవుడు చెబితే
ఎందాక దేవుని కోసం ఎత్తుకోలాతావురన్నో నిజమైన దేవుని గూర్చి వివరము చెబుతా వినురన్నో ఎందాక దేవుని కోసం ఎత్తుకోలాతావురన్నో నిజమైన దేవుని గూర్చి వివరము చెబుతా వినురన్నో యేసయ్య అందరికి దేవుడు యేసయ్య మనము బుద్ధిమంతులై ఉండి బుద్ధులైన వాళ్ళకు దేవుని కోసం దేవుని గురించి తెలియపరుస్తున్న మనమే వీళ్ళు నమ్మకపోవడం వల్ల ఏం జరిగింది తెలుసా? అయిపోయింది. ఏం జరిగింది తెలుసా? కాలాన్ని పోగొట్టుకున్నాం. అందుకే ఇప్పుడు మనకి తెలుసు. అయితే మొత్తం మనం చూసుకోవడానికి ఈరోజు కూడా టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. అయితే అదే 14 అధ్యాయం.